చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంలో జగన్ టీం తప్పు చేశారని భావిస్తున్నారా జగన్ టీంలో అంతర్మదనం మొదలైందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నేను దుర్గాకుమార్ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్తో జగన్ టీం తప్పు చేసామని భావిస్తున్నారా జగన్ టీంలో అంతర్మదనం మొదలైందా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ విషయంలో కొంచెం మనం పూర్వపరాల్లో కూడా వెళ్ళాలి కృష్ణ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో గెలవాలనేది ఒక అత్యవసరమైన పరిస్థితి వచ్చింది ఆయనకి అంటే అత్యవసరమైన పరిస్థితి అంటే ఆయన మీద కేసులు విచారణకు వచ్చే పరిస్థితి కదుల కదలకి మొదలవుతుంది ఒక కేసు కాదు దాదాపు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి అన్నీ చాలా హై రేంజ్ కేసెస్ ఆ కేసెస్ కనుక మొదలైతే ఈయన అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అరెస్ట్ అయితే మళ్ళీ ముఖ్యమంత్రిగా పీఠెమెటానికి కూడా అర్హత ఉండదండి సపోజ్ ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఇప్పుడు జయలలిత గారు అనర్హులు అయ్యారు కదా అప్పుడు ఆమె శిశికళ్ళ వేరే వేరే వాళ్ళని మంత్రి పదవిగా ముఖ్యమంత్రి పదవి అప్పించి ఆమె పప్పనహరాన అది బెంగళూరు జైల్లో ఉండాల్సి వచ్చింది అంటే డిస్క్వాలిఫై అవుతారు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హత ఉండదు అందువల్ల ఆ కేసులు ఆపించుకోవాలంటే కూడా ఈయనకి రాజకీయంగా పలుకుబడే అంటే అధికారం అవసరం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కనుక ఈ కేసులని నెట్టుకురాగలడం అందువల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఆయన ఆర్థిక అవసరము రాజకీయ అవసరము వ్యక్తిగత అవసరము కుటుంబ అవసరం అన్ని పరిస్థితులు ఉన్నాయి ఆయనకి కాబట్టి ఆయన అప్పుడు ఏం చేశాడంటే పీకే ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యూహకర్త అప్పటికే అతను చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకి పార్టీలకి వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి ఎట్లా రావాలనేది ఒక ప్లాన్ ఇస్తాడు కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ అప్పుడు ఆయన తన వ్యూహకర్తగా నియమించుకున్నాడు ఎందుకంటే అతనికి ఆ రోజు టాప్ ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్స్ ఎలా టాప్లో ఉంటారో వ్యూహకర్తలు ఇది కొత్త బిజినెస్ అండి గతంలో ఏ రాజకీయ పార్టీలకి ఇట్లాంటి అవసరాలు రాలేదు అసలు అట్లాంటి వృత్తి చేసేవాళ్ళు లేరు ఆ రోజున పార్టీ నాయకులే వాళ్ళకు వాళ్ళు కూర్చుని ఎట్లాంటి వ్యూహం మన పార్టీ అమలు చేయాలి అది కూడా వాళ్ళ పాలసీస్కి విధానాలకి తగ్గట్టుగా చేసుకునేవాళ్ళు అంతే తప్ప ప్రత్యేక వ్యూహం అంటే ఏమి ఉండేది కాదు కానీ ఇతను ప్రశాంత్ కిషోర్ ఏంటంటే వ్యూహం ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని ఆయన భౌతికంగాను సామాజికంగాను బాగా అతి దగ్గరగా పరిశీలించి ఈ గెలవటానికి కావలసినటువంటి కొన్ని సూచనలు అవి అక్రమ సక్రమ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి దానికోసం కులాల వారీగా ఎట్లా విడగొట్టాలి ప్రాంతాల వారీగా ఎట్లా విడగొట్టాలి మతాల వారీగా ఎట్లా విడగొట్టాలి ప్రాంతీయంగా ఎట్లా అట్లా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ని అమలు చేశాడండి అది అమలు చేయటం ద్వారా అతి కష్టం మీద ఆయన్ని ఆయన అనుకున్నవన్నీ కూడా అమలైనాయి తర్వాత వివిధ రాజకీయ పార్టీల మధ్యలో కూడా ఎట్లా చిచ్చు పెట్టాలి వాళ్ళందరినీ దూరం దూరం చేసి ఎట్లా గెలవచ్చు అనేది ఒక వ్యూహం పన్నాడు సక్సెస్ అయ్యాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యూహకర్తకి ఇక ఈయన తీసుకునే విధాన నిర్ణయాల్లో పెద్ద పాత్ర ఏం లేదు కానీ ఆయన కూడా ఈయన ఎన్ని వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నా ఇక అతను తన సొంత బాధ్యత మీద తీసుకుంటున్నాడు కాబట్టి మనకు అనవసరం అతనికి ఆల్రెడీ సర్వే కూడా చేసి చెప్పాడు నీకు వ్యతిరేకత వచ్చింది అని అది ఆయనకు అప్పటికే కొంత ఆదుర్ద మొదలైంది ఆదుర్దాలో ఇంకా కొన్ని తప్పులు ఏం చేస్తామని మనకు తెలియకుండానే అది అరికట్టడానికి చంద్రబాబు నాయుడు గనక ప్రతిపక్షం మెయిన్గా అది ఒకటే ఉంది అక్కడ ఆ చంద్రబాబు నాయుడుని కనుక అరెస్ట్ చేసేసి తెలుగుదేశాన్ని కకావికలం చేసేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా భయపడిపోతారు తర్వాత పార్టీ క్యాడర్ అంతా కకావికలు అయిపోతే మనం ఏకచత్రాధిపత్యంగా రావచ్చు అనుకున్నాడు అది అమలు చేశారు ఆ వ్యూహం అది వాళ్ళు అనుకున్నదోటి జరిగిందోటి ఆ సందర్భంలో కూడా పీకే ఈ అరెస్ట్ చేయొద్దని చెప్పాడు గతంలో అనుభవాలు కూడా కొన్ని ఆయన ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులను వేధించిన సందర్భాల్లో వాళ్ళు ఓడిపోయారనే ఉదాహరణలు ఇందిరాగాంధీ గారితో సహా చెప్పాడు ప్రధానమంత్రిగా మంచి రాజ్యం అంటే ఎంతో పవర్ఫుల్గా పరిపాలించినా కూడా పడిపోయింది అని అట్లాంటివి చేయొద్దు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు అప్పుడు ఆమె కూడా ప్రతిపక్షాల వాళ్ళందరినీ జైల్లో పెట్టిందండి అప్పుడు తర్వాత జనతా పార్టీ ఏర్పడింది జైల్లో ఉన్నప్పుడే అప్పుడు జయప్రకాష్ నారాయణ గారిని ఉండేవాడు ఇదండి సోషలిస్టు చాలా ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు ఆయన నాయకత్వంలో వివిధ పార్టీల కూటమి ప్లస్ అందులోంచి జగజీవన్ రామ్ గారు లాంటి ఆయన ఇందిరాగాంధీ గారు లాస్ట్ కేబినెట్లో ఎమర్జెన్సీ టైంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన ఆయన కూడా దూకేశాడు అట్లా ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో చాలా కీలకమైన వ్యక్తులు కూడా జనతా పార్టీలో చేరారు ఇట్లా ఓడిపోయారనే ఉదాహరణతో సహా చెప్పాడండి చెప్పినా కూడా వీళ్ళకేంటంటే ఇక ఇంతకన్నా మార్గం లేదు ఇక తెలుగుదేశం బలపడిపోతుంది మనకే ప్రజా వ్యతిరేకత వచ్చింది ఆరు నెలల్లో ఏం అద్భుతాలు చేసి ప్రజలను మార్చగలుగుతాం అనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ వ్యూహం ఎన్నుకున్నారు ఈ వ్యూహం ఎన్నుకున్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నట్టు ఆయన క్యాబినెట్ సీనియర్ మంత్రులతో కానీ ఎవరితో కానీ చెప్పాల ఆయన సొంత క్వార్టరీ ఇప్పుడు సజ్జల రామకృష్ణ నాయుడు గారు ఇలాంటి వాళ్ళు తమ సిఐడి ఉన్నతాధికారులకి రాజకీయ బాధ్యత ఏముంటుందండి అధికారంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఏ చేయమన్నా చేస్తారు దానికి మంచి చెడు ఏ ఫలితాలు వచ్చినా వాళ్ళు అనుభవించాల్సిందే ఇంకా ఏదైనా వస్తే వాళ్ళ సొంతం మీద కూడా వచ్చిన సందర్భాలు చూసాం ఐఏఎస్ ఐపీఎస్ హైకోర్టుకి వెళ్ళి క్షమాపణలు చెప్పిన చూసాము జైళ్ళకెళ్ళినవి కూడా చూసాము మన టైంలోనే అట్లాంటివి వస్తే కూడా వాళ్ళు ఆ రిస్క్ తీసుకుని చేశారు ఇప్పుడు మీరు అన్నది ఏంటి అంతర్మతం మొదలైందా అంటే ఇప్పుడు చేసిన తర్వాత ఫలితాలు అరెస్ట్ అయిన తర్వాత ఫలితాలు చాలా భిన్నంగా వచ్చినాయి అసలు ఈయనకి ఇంత సింపతి వస్తుందని ఆయన్ని వాళ్ళు అంచనా వేసిందంటే డెబ్బై నాలుగేళ్ళు ముసలైన తెల్లగడ్డం వచ్చేసింది ఆరోగ్యం కూడా అంతంత మాత్రం తీసుకెళ్లి జైల్లో పడేస్తే ఆయన ఒక క్రమశిక్షణతో హెల్త్ మెయింటైన్ చేసుకుంటున్నాడు కానీ జైల్లో పడేసిన తర్వాత ఇవన్నీ రొటీన్ దెబ్బతింటుంది కదండి దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది ఏ ఒక కాంప్లికేషన్స్ అరేజ్ అవుతాయి ఇప్పుడు మొన్న అతను మాధవ్ అన్నాడు కదా ఇరవై నాలుగులో జగదే జగన్మోహన్ రెడ్డి వస్తాడు చంద్రబాబు సస్తాడు అని అంటే వాళ్ళకు ఒక వ్యూహం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే ఫిజికల్గా కూడా ఎలిమినేషన్ చేయాలని సీతారాం గారండి స్పీకర్ ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కనుక జెడ్ ప్లస్ కేటగిరీ తీసేస్తే లేపేస్తా ఉన్నాడు ఎంత క్షణాల్లో ఇప్పుడు ఇది ఎట్లాంటి సంఘటన గుర్తొస్తుందంటే మనకి అక్బరుద్దీన్ ఓవైసీ ఏఏఎం లీడర్ ఉన్నాడు కదండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సంగారెడ్డిలో ఒక ఎన్నికల సభలో మాట్లాడతా ఒక అరగంట సేపు కనుక పోలీసుల్ని మీరు విత్డ్రా చేస్తే ఈ దేశంలో హిందువులు మొత్తం ఓసుకోతకు వస్తాను అన్నాడు అట్లాంటి మాటే ఇప్పుడు సీతారాం గారు మాట్లాడింది ప్రతిపక్ష నాయకుడిని చంపటం ఏంటండి తర్వాత నేను ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ తీసేయమని కేంద్రానికి లెటర్ రాస్తాను నేడు స్పీకర్ ఏంటి జెడ్ ప్లస్ కేటగిరీ తీయమని కేంద్రానికి లెటర్ రాయటం ఏంటి ఆయనకి ఏమవసరం అసలు ఏం అధికారం ఉంది ఆయన అధికారం అంతా అసెంబ్లీ వరకే అది నిర్ణయించేది అత్యైక కమిటీ ఉంటుంది సెంట్రల్ లెవెల్లో ఎవరికి ప్రాణ ముప్పు ఉంది అనేది అది దేశ స్థాయిలో ఆలోచించి వాళ్ళకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తారు అంతేగాని అది ఈ వీళ్ళందరూ ఆ కమిటీలో మెంబర్స్ ఉండరు తర్వాత వీళ్ళు ఆ కమిటీ వాళ్ళకి లెటర్ రాసినా ఆ కమిటీ వాళ్ళ రాక కూడా వెళ్ళదు ఆ లెటరు ఎందుకు వెళ్దంటే అది ఏ విభాగానికి అయితే రాస్తాడో వాళ్ళు చూడగానే దీనికి అసలు లోకల్ స్టాండ్ లేదని అర్థమైపోద్ది అర్హత ఏమర్హతుంది రాయటానికి ఒక స్పీకర్ అయినందువల్ల నేను లెటర్ ప్యాడ్ మీద రాసినా సరే కానీ సబ్జెక్ట్ నీది కాదే తీసి అవతల బారేస్తారు ఇట్లాంటివన్నీ కనుక అట్లాంటి కమిటీ రాక వెళ్తే పుంకాన్ పుంకాన్గా అవుతాయి తీసేయమని అందువల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత అంతర్మతంలో పడ్డారంటే డెఫినెట్గా పడ్డారు వాళ్ళు ఊహించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఎంత మద్దతు వస్తుంది అనేది ఊహించాల తర్వాత ఈ వర్గం ఆ వర్గం కాదు అన్ని వర్గాల నుంచి వచ్చింది అన్ని వయస్సుల వాళ్ళ నుంచి వచ్చింది అట్లా చదువుకున్నాళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే ఆయన వల్ల బాగుపడిన కుటుంబాలు ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇంతమంది వాళ్ళ ఫారిన్ కంట్రీస్లో అమెరికాలో తెలుగు వాళ్ళు ఉండారంటే తెలుగు కొన్ని సిటీస్లో బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడేస్తారు వర్జీనియా లాంటి స్టేట్లలో అమెరికాలో అట్లా చాలా స్టేట్లు ఉన్నాయి అంత పాపులేషన్ అమెరికా వెళ్ళిందంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వెలిగించిన దీపమే అందువల్ల ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది అనేది అర్థమైంది కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవటం తెలియక కొంత తిక్మక పడుతున్నమాట వాస్తవం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్